మహిళలకు సబ్సిడీతో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసే వారి జీవన ప్రమాణాలు పెంచాలని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ పరిషత్ను ఆయన సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లానే హరీష్ రావు కూడా బ్రాహ్మణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచార్యులు అన్నారు. మా రామ్మోహన్ గారి రావడానికి అందరికీ సిద్దిపేట జిల్లా వారికి రామకృష్ణతో మాట్లాడుతూ ఎక్కడ వేసేటువంటి మాజీ కార్యక్రమం ముందుగా ఉన్నటువంటి చంద్రశేఖర గారికి నమస్కారం. ఒకటి లాంటి నలుగురు ఉండే మంది ఒకటి లాంటి నలుగురు ఉంటే చూసేటటువంటి అనుమానం మోహన్ రామకృష్ణ మోహన్ ఒకసారి చూడాలి చూసి తప్పకుండా నాకు బాగా మంచి బ్రాండింగ్ కొని వారి మనం తయారు చేయగలిగితే సొసైటీ చేద్దాం, ఇష్టం ఉన్న వాళ్ళు సభ్యులుగా చేయాలి, అందరూ కలిసి దాన్ని ఒక కుటీర పరిశ్రమ లాగా నడవగలిగితే నిజమైనటువంటి పేద బ్రాహ్మణ మహిళల సమస్య